నేను 100% బాండ్ పేపర్ మీద రాసిస్తా మంచిది కాదండి. సార్ సో ఓనింగ్ నాకు మంచోడు సార్ అనుకుంటున్నాను. చెడు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది సార్, అది వాళ్ళకి జెలసి అనమాట. నేను ఎందుకు కార్తిక్లో లేను అని జెలసితో అలా మాడతారు. నేను అయితే నీలా ఉంటాను. అంటే నాకు ఇవ్వటం అంటే నేను ఏం చెడు చూడలేదు అని అది అర్థమే కదా. అంటే ఏం చేస్తావు నిత్య, ఏం చేస్తావు నేర్పిస్తారు చాలా. ఈయన కూడా ఈయనేం తక్కువగా, మరి ఆయన గురించి చెప్పకుండా ఈయన గురించి చెప్పాలి. అంటే ఇందాక ఇవాళ ఎక్కువ ఆడలేదు, ఇవాళ చాలా ఎక్కువ ఆడేసుకున్నాడు అని. సో సో ఇంటర్వ్యూస్ కదా, ఎనర్జీగా ఊరికే నోరేసుకొని పడిపోతున్నా. ఏమైనా నెక్స్ట్ హౌస్ పంపించాను సార్, బిగ్ బాస్ ఎన్నొస్తుందా బిగ్ బాస్ ప్రెజెంట్ లిస్ట్? ఉంది, పిచ్చితా ముందు పద్దెనిమిది. మీకు ప్రతి కథ కూడా ఎక్కడైనా చెప్పచ్చు, కానీ కొన్ని బ్యాక్డ్రాప్ల వల్ల కొత్త ఎలిమెంట్స్, కొత్త ఫ్లేవర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకున్న రంగురాళ్ళు బ్యాక్డ్రాప్ వల్ల ఈ కథ మోర్ ఇంట్రెస్టింగ్గా మారేది. ఇదే కథ వేరే రాజమండ్రిలోనో లేకపోతే విజయవాడలోనో చెప్పుంటే ఈ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఉండేది కదా, ఇంకోలా ఉండేది. సో ఈ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి కారణం సేమ్ అండి. ఆన్సర్ యాక్చువల్లీ మీరే చెప్పేశారు, తెలియకుండా ఇదే ఆన్సరా? ఇదే ఆన్సర్ అండి. ఏది రీసెర్చ్ అని చేశారా లేకపోతే ఎందుకు ఈ బ్యాక్డ్రాప్ తీసుకు? రీసెర్చ్ 100% చేశాను. నా దగ్గర అన్నిటికీ వీడియోస్ ఉన్నాయి, అక్కడ ఎలా వాళ్ళని ఎలా చేస్తారు, అన్ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎలా అమ్ముతారు. కాబట్టి ఈ కథలో అంత డెప్త్ ఎక్స్ప్లోర్ కానీ బ్యాక్డ్రాప్ లాగా అనిపిస్తుంది. బట్ పార్ట్ టూకి అయితే లీడ్ చేశాను అండి. పార్ట్ టూ లీడ్ చేసాము, లీడ్ చేసేదిలో మేబీ. మీరు వర్క్ చేసిన శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆయన అంటే నేటివిటీ నుంచి ఎక్కువగా క్యారెక్టర్స్ డ్రైవ్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకున్న క్యారెక్టర్స్ కానీ ఇవి కానీ మనకి మరొకరు కొంచెం వంశీ గారి, పెద్ద వంశీ గారి స్టైల్ కనిపిస్తుంది. మనం కొంచెం బ్యాక్కి వెళ్తే ఆయన ఒక క్రైమ్ని కామెడీని మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ చేశారు ఆయన. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్గా ఉంటుంది కదండి, చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ప్లస్ మా నేటివిటీ దగ్గరలో ఉంటాయి అవన్నీ, ఆబ్వియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అంటే ఈ డైరెక్టర్లా అని. ఎవరు నిన్ను డ్రైవ్ చేసిన డైరెక్టర్ ఎవరు ఇండస్ట్రీ? నన్ను డ్రైవ్ చేసిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారండి సార్. ఫస్ట్ నుంచి ఒక ఫస్ట్ త్రీ చెప్పండి. ఫస్ట్ త్రీ అంటే రాజమౌళి గారు అండి, నెక్స్ట్ మణిరత్నం గారు అండి,